So good afternoon. First, in this unit, in introduction, entrepreneur is an innovator who carries out new combinations in ever-changing environment to initiate and accelerate the process of economics, social and technological development. An entrepreneur is an economic agent who plays an important role in the economic development of a country. He processes required knowledge, skills, initiative, drive, and spirit of innovation and aims to achieve goals. Okay, he identifies opportunities and grabs them for economic benefits. Entrepreneurship is a dynamic activity which helps the entrepreneur to bring changes in the process of production. Innovations in business, new ideas, usages of resources, and establishing new markets, etc. Okay, and what is the definition of entrepreneur? Okay, what is the definition of entrepreneur? Entrepreneur ante em antunadu chudandi, ante manaku akkadi ichina definition kadu, own definition chestunna chudandi. An entrepreneur is a person who develops a new idea and takes the risk of setting up an enterprise to produce a product or service which satisfies customer needs. Okay na, entrepreneur ante em antadu mana oka new idea anedi start new idea anedi use chesi mana aa task anedi okay na takes the risk. ఓకే నా రిస్క్ అనేది తీసుకొని సెట్టింగ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ కానీ ఏదైనా మనం స్టార్ట్ చేయటం దేనికోసం మనం ప్రోడక్ట్ కానీ ఒకనా ప్రొడ్యూస్ ఏ బిజినెస్ పర్పస్ కానీ ఏదైనా సరే మనం కస్టమర్ నీడ్ కోసం ఓకేనా కస్టమర్కి యూజ్ అయ్యేలాగా కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా ఏదైనా ప్రోడక్ట్ కానీ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ కానీ ఓకేనా ఏదైనా సరే మనం ఒక న్యూ ఐడియా అనేది స్టార్ట్ చేసేదాన్ని మనం ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పేసి అంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ పర్పస్ఫుల్ యాక్టివిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇనిషియేటింగ్ promoting and maintaining economic activities for a product for the production and distribution of wealth. agare em antnadu entrepreneurship ante em antnadu activity involves in initiating ante entrepreneurship ane vaadu manaki release chesin okay aa product anedi manaki initiating and promoting and maintaining economic activities ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ వెల్త్ ఓకేనా మనం న్యూ ఐడియా అనేది చేసి రెడీ చేసిన ప్రోడక్ట్ అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ వెల్త్ ఓకేనా. డిస్ట్రిబ్యూషన్ వెల్త్ అంటే మనకి ప్రాపర్గా మార్కెట్లో దొరికేలాగా ప్రోడక్ట్ని మనం రిలీజ్ చేయటం, ఇది ఎవరి పని? ఎంటర్ప్రెన్యూర్షిప్ అని. ఓకేనా, నెక్స్ట్ it involves a whole range of aptitudes like okay functions student the functions of an entrepreneurship are introduction of new product and second one introduction of new methods of production, third one development of new markets, and fourth one finding fresh sources of raw materials, and last one making changes. okay na, ee vachinappudiki entrepreneurship yokka functions okay na. ఏమన్నాడు ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. ఓకేనా, వాడు ఏదైనా ఐడియా యూజ్ చేసి మనకి ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేశాడే అనుకో, ఆ ప్రోడక్ట్ గురించి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలి. అంటే మనకి దేనికి ఏ పర్పస్ కోసం యూస్ఫుల్, ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండవు ఇలాగా. ఓకేనా, దాని గురించి ప్రాపర్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వటం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ న్యూ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా, ఆ ఇంట్రడక్షన్ అనేది మన న్యూ మెథడ్ ఒకనా కొత్త పద్ధతిలో ఎలా ఇంట్రడక్షన్ అనేది అంటే కస్టమర్ అనేవాడు ఎలా సాటిస్ఫై అయ్యే విధంగా అంటే వాడికి చూడటానికి కొత్తగా అనిపించేలాగా
న్యూ మెథడ్ కొత్త పద్ధతిలో వాడికి ఓకేనా అట్రాక్ట్ అయ్యేలాగా అట్రాక్ట్ అయ్యే విధంగా వాడికి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాలా. ఓకేనా నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మార్కెట్స్. ఓకేనా మన ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మన న్యూ మార్కెట్ అనేది ఒక షాప్ అనేది మనకి మార్కెట్స్ న్యూ షాప్స్ అనేది మనం ప్రొవైడ్ చేసి పెట్టుకోవాలా. ఓకేనా మనం స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ అనేది సేమ్ యాజ్ ఎలా అంటే మనకి పతాంజలి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ పతాంజలి ఐటమ్స్ అయితే మనకి సేమ్ యాజ్ మనకి మార్కెట్లో ఎలా అయితే షాప్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయో సేమ్ అలాగే మనం న్యూ ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ కూడా మార్కెట్లో మనకి డెవలప్ చేసుకునే విధంగా అంటే న్యూ షాప్స్ అనేది కానీ మెయింటైన్ చేసి డెవలప్ చేసుకునే విధంగా మార్కెట్స్లో ఉండాలి. ఓకే నెక్స్ట్ ఫైండింగ్ ఫ్రెష్ సోర్సెస్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ మేకింగ్ చేంజెస్. ఓకేనా నెక్స్ట్ మనకి ఫైండింగ్ ఫ్రెష్ సోర్సెస్ అంటే మనకి మార్కెట్లో ఏదైతే కొత్త ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేస్తున్నామో ఆ కొత్త ప్రోడక్ట్స్ లేదంటే దాని రిలేటెడ్గా ప్రోడక్ట్స్ అనేది ఏమైనా వస్తున్నాయా, దాని నుంచి మళ్ళీ మనం న్యూ మెటీరియల్స్ అనేది న్యూ రా మెటీరియల్స్ అనేది యూజ్ చేసి మళ్ళీ మనం స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ దానికి కొంచెం చేంజెస్ అనేది ఇవ్వాలా. ఓకేనా అలా అయితే మనకి అలా చేస్తే కనుక మనకి ప్రోడక్ట్ అనేది మనకి క్లిక్ అయ్యిద్ది. ఓకేనా నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఫర్ సివిల్ ఇంజనీర్స్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకేనా ఆపర్చునిటీస్ ఫర్ సివిల్ ఇంజనీర్స్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్, ఎంటర్ప్రెన్యూర్స్లో సివిల్ ఇంజనీర్స్ యొక్క ఆపర్చునిటీస్ అనేది ఏమేమి ఉంటాయి. ఓకేనా చూడండి, బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఎంటర్ప్రైజ్ సివిల్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ కెన్ ప్రమోట్ దేర్ ఓన్ బిజినెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకే చూడండి ఏమంటున్నాడు, బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఎక్స్పర్టైజ్ సివిల్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ కెన్ ప్రమోట్ దేర్ ఓన్ బిజినెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. జనరల్లీ సివిల్ ఇంజనీర్స్ ఆఫర్ కన్సల్టెన్సీ ఇన్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వేరియస్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్. ఓకేనా ఏమంటున్నాడు, సివిల్ ఇంజనీర్స్ వచ్చేటప్పటికి ఓన్లీ మనకి కన్సల్టెన్సీ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు, అంటే డిజైన్ పర్పస్ కోసం కానీ ఓకేనా కన్స్ట్రక్షన్ ఆఫ్ వేరియస్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ కోసం కానీ మనకి సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అనేది యూజ్ చేయడానికి మెయిన్లీ వాళ్ళు ఈ చూసుకుంటారు, డిజైన్ పర్పస్లో వెళ్ళటం కోసం కానీ ఆర్ ఎనీ అదర్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ అనేది కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో చేయటానికి ఆరు లేదంటే మనకి ప్లానింగ్స్ డిజైన్స్ ఇవ్వటానికి ఓకేనా ఈ సివిల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు మనకి మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ వైపు మనకి వెళ్తుంటారు. ఓకేనా నెక్స్ట్ ఆర్కిటెక్ట్స్ ఆఫర్ కన్సల్టెన్సీ ఇన్ ఆర్కిటెక్చర్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా ఆర్కిటెక్చర్ వచ్చేటప్పుడు కన్సల్టెంటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే ఆర్కిటెక్చర్ షాప్ అనేది పెట్టారే అనుకో, ఓకేనా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనుకో, దాంట్లో వాడు చేసే వర్క్ ఏంటిది, ల్యాండ్స్కేపింగ్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా మనకి బిల్డింగ్ యొక్క ఇంటీరియర్ డిజైన్ అనేది ఏదన్నా ఇవ్వాలి అన్నా, ఓకేనా ల్యాండ్స్కేప్ అనేది ఏదన్నా చేయాలి అన్నా, ఓకేనా ఈ ఆర్కిటెక్చర్ అనేవాడు ఈ వర్క్స్ అనేది మనకి చేస్తాడు. ఓకే నెక్స్ట్ ఇన్ ఎడిషన్ దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ వేర్ సివిల్ ఇంజనీర్ కెన్ లాంచ్ యాజ్ యాన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ద పాసిబుల్ ఎవెన్యూస్ ఆర్ సివిల్ కాంట్రాక్టర్ స్ట్రక్చరల్ కన్సల్టెంట్. ఓకేనా ఏమంటున్నాడు, ఇన్ ఎడిషన్ దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ విల్ సివిల్ ఇంజనీర్స్ కెన్ లాంచ్ యాజ్ యాన్ ఎంటర్ప్రెన్యూర్. మనకి సివిల్ ఇంజనీర్స్ వచ్చేటప్పటికి మెనీ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది బిజినెస్ అనేది మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్రొవైడ్ చేస్తారంట. అవి ఏమేంటి, సివిల్ కాంట్రాక్టర్గా సివిల్ ఇంజనీర్ అయిపోయినాడు, ఓకేనా సివిల్ ఇంజనీరింగ్ అనేది గ్రాడ్యుయేట్ అనేది తీసుకున్నవాడు సివిల్ కన్స్ట్రక్షన్స్లో కాంట్రాక్టర్గా కానీ ఓకేనా స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ కన్సల్టెంట్గా కానీ
ఓకేనా ఆర్ థర్డ్ వన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా కానీ, నెక్స్ట్ లైసెన్స్డ్ సర్వేయర్, ఓకే లైసెన్స్డ్ సర్వేయర్ అండ్ క్వాంటిటీ సర్వేయర్, నెక్స్ట్ ఇంటీరియర్ డిజైనింగ్, నెక్స్ట్ సెవెంత్ వన్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ అండ్ ఎయిత్ వన్ మెటీరియల్ సప్లయర్, ఓకేనా నెక్స్ట్ నైన్త్ వన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అండ్ టెన్త్ వన్ స్పెషలైజ్డ్ సర్వీసెస్ సచ్ యాజ్ ప్రీషెస్టెడ్ కాంక్రీట్ స్కఫోల్డింగ్ ఎక్సెట్రా. ఓకేనా ప్రీషెస్టెడ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో కానీ ఆర్ స్కఫోల్డింగ్స్ అంటే మనకి స్కఫోల్డింగ్స్ పరంజాలు అంటారు కదా వాటిల్లో కానీ, ఓకేనా స్పెషలైజ్డ్ సర్వీసెస్లో మనకి ఈ సివిల్ ఇంజనీర్స్ అనేది ఎక్కువగా వీటిలో ఉంటారు. నెక్స్ట్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, ఓకే మెటీరియల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, నెక్స్ట్ ఎక్విప్మెంట్ సప్లయర్ ఆన్ రెంట్, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ సచ్ యాజ్ బ్రిక్స్ టైల్స్ ఎక్సెట్రా, అండ్ నెక్స్ట్ వన్ ల్యాండ్ సర్వే సర్వీసెస్, లాస్ట్ వన్ ల్యాండ్స్కేపింగ్ సర్వీసెస్. ఈ ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్లో మనకి సివిల్ ఇంజనీర్స్ అనేది మెయిన్లీ వెళ్తారు. ఓకేనా మెయిన్లీ ఈ టైప్ ఆఫ్ బిజినెసెస్లో ఈ సివిల్ ఇంజనీర్స్ అనేది ఎంటర్ప్రెన్యూర్గా మనకి ప్రొవైడ్ అవుతారు. ఓకేనా అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైసెన్స్డ్ సర్వేయర్. ఓకే రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైసెన్స్డ్ సర్వేయర్, లైసెన్స్ సర్వేయర్ యొక్క మనకి రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి, ఓకేనా వాడికి ఏమేమి ఉండాలి రిక్వైర్మెంట్స్ అనేది చూడండి. టు మెయిన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైసెన్స్ సర్వేయర్, ఫస్ట్ వన్ హీ షుడ్ బి త్రూ విత్ టౌన్ ప్లానింగ్ రూల్స్ దట్ ఆర్ ఇన్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ డ్రాయింగ్స్. ఓకేనా ఈ లైసెన్స్ సర్వేయర్ అనేది వాడికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలంటున్నాడు, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి టౌన్ ప్లానింగ్ రూల్స్, ఓకేనా టౌన్ ప్లానింగ్ రూల్స్ దట్ ఆర్ ఇన్ ప్రాక్టీస్. టౌన్ ప్లానింగ్ రూల్స్ అనేది మనం వాడు ప్రాక్టీస్గా ఉండేటట్టు చూడాలి. టౌన్ ప్లానింగ్ రూల్స్ అంటే మనకి డ్రైనేజ్ కండిషన్స్ అండ్ రోడ్ కండిషన్స్, ఓకేనా డ్యూరింగ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ డ్రాయింగ్స్, ఓకేనా మన విత్ఇన్ టైంలో మనకి డ్రాయింగ్స్ అనేది సబ్మిట్ చేసే విధంగా, ఓకేనా ఈ ప్రాపర్ వర్క్ అనేది తెలిసి ఉండాలి లైసెన్స్ సర్వేయర్కి. ఓకేనా నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ టెండర్స్ కాంట్రాక్టర్స్ అకార్డింగ్ టు లా. ఓకేనా మన లైసెన్స్ సర్వేయర్కి వచ్చేటప్పటికి మెయిన్లీ ఈ టెండర్స్ గురించి, ఓకేనా నెక్స్ట్ కాంట్రాక్టర్స్ గురించి, ఓకేనా ఈ టైప్ ఆఫ్ లా, ఓకేనా కన్స్ట్రక్షన్ ప్రాసెస్ గురించి మొత్తం తెలిసి ఉండాలి లైసెన్స్ సర్వేయర్కి. ఇది సెకండ్ పాయింట్. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ డ్రాయింగ్స్. ఓకేనా ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్, ఓకేనా ఏమంటున్నాడు మనకి టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ మొత్తం ప్రాపర్గా ప్రిపేర్ చేసే విధంగా, ఓకే ప్లాన్ చేసే విధంగా, ఓకేనా అండ్ డ్రాయింగ్స్ గీసే విధంగా. కానీ మనం ఏదన్నా ఒక ల్యాండ్ అనేది ఇచ్చామనుకో, ఆ ల్యాండ్కి ఒక కాంట్రాక్టర్కి లైసెన్స్ సర్వేయర్కి ఒక ల్యాండ్ అనేది ప్లెయిన్ ల్యాండ్ అనేది ఇచ్చామనుకో, ఆ ప్లెయిన్ ల్యాండ్కి మనకి ప్రాపర్ లేఅవుట్స్, ఓకేనా ప్రాపర్ లేఅవుట్స్ అండ్ ఫుల్ డ్రాయింగ్స్ అనేది మనకి ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసే విధంగా, డ్రాయింగ్స్ అనేది సబ్మిట్ చేసే విధంగా ఈ లైసెన్స్ సర్వేయర్ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ప్రిపరేషన్ ఆఫ్ బిల్డింగ్ ప్లాన్స్ ఫర్ ఇండస్ట్రియల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఓకేనా నెక్స్ట్ బిల్డింగ్ ప్లాన్స్ గురించి, ఓకేనా ఇండివిజువల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ గురించి వీటి గురించి నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా బిల్డింగ్స్ ప్రిపేర్ చేసేటట్టు ఉండాలి, బిల్డింగ్ డ్రాయింగ్స్ అనేది మనకు ప్రిపేర్ చేసేటట్టు ఉండాలి లైసెన్స్ సర్వేర్ వచ్చేప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏ రిజిస్టర్డ్ బిల్డింగ్ సర్వేయర్ ఈ షెల్ బి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ద కార్పొరేటెడ్ మెంబర్షిప్ సివిల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా. ఓకే ఏమంటున్నాడు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఈ లైసెన్స్ సర్వేయర్కి వచ్చేటప్పటికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి రిజిస్టర్డ్ బిల్డింగ్ సర్వేయర్ ప్రకారం, ఓకేనా బిల్డింగ్ సర్వేయర్కి ఉండ
ప్రకారం మనకి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలంటున్నాడు, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఆర్ డిగ్రీ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ కానీ అండ్ ద కార్పొరేట్ మెంబర్షిప్ ఓకేనా, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ వరుసలో కార్పొరేట్ మెంబర్షిప్ తీసుకొని ఉండాల ఓకేనా. అలా అయితే మనం ఈ లైసెన్స్ సర్వేయర్కి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకేనా. లాస్ట్ లాస్ట్ పాయింట్ ఓవరాల్ సూపర్విజన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్. ఓవరాల్ సూపర్విజన్ అంటే మనకి ప్రాపర్ వర్క్స్ అనేది అంటే వర్క్స్ మొత్తం చూసుకుండే విధంగా ఓకేనా, ఏ టైప్ ఆఫ్ వర్క్ అయినా సరే చూసుకుండే విధంగా ఈ సూపర్వైజ్ అంటే చూడటం ఓకేనా. వర్క్ అనేది సూపర్వైజ్ అంటే ఎగ్జిక్యూట్ చేయటం ప్రాపర్గా ఓకేనా. కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఈ లైసెన్స్ సర్వేయర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కాంట్రాక్టర్ ఆర్ ఫార్మాలిటీస్ టు బికమ్ ఏ కాంట్రాక్టర్ ఓకేనా. మనకి కాంట్రాక్టర్కి ఇప్పుడు లైసెన్స్ సర్వేయర్ అయిపోయింది కదా, నెక్స్ట్ కాంట్రాక్టర్కి మనకి ఏమేమి ఫార్మాలిటీస్ అనేది ఉండాలా ఆర్ ఏమేమి రిక్వైర్మెంట్స్ అనేది ఉండాలో చూడండి. ఫస్ట్ వన్, వన్ హ్యాజ్ ఏ రిజిస్టర్ విత్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లైక్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఆర్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఆర్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. ఫర్ రిజిస్టర్ హ్యాస్ టు అటాచ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు దిస్ ప్రాపర్టీ ఓకేనా. ఏమంటున్నాడు మనకి కాంట్రాక్టర్కి అనేవాడికి ఓకేనా, కాంట్రాక్టర్కి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఫార్మాలిటీస్ ఉండాలంటున్నాడు. వన్ హ్యాస్ టు రిజిస్టర్ విత్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఏదైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఓకేనా, ఏదైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అయి ఉండాలంట. ఏమైంది దాంట్లో అంటున్నాడు, పంచాయతీ డిపార్ట్మెంట్లో కానీ ఆర్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో కానీ ఆర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్సెట్రా, ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అయ్యి ఉండాల ఓకేనా. ఫర్ రిజిస్ట్రేషన్ హీ హ్యాస్ టు అటాచ్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు హిస్ ప్రాపర్టీ ఓకేనా. ఈ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక డాక్యుమెంట్స్ అనేది ఓకేనా, కాంట్రాక్టర్ అనేవాడు ఆ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి చూపించాల ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అనేది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇఫ్ ఇండివిజువల్ ఈజ్ ప్రాసెసింగ్ ఎనీ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ హీ విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు హిస్ ప్రాపర్టీ ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ ఇండివిజువల్ ఈజ్ ప్రాసెసింగ్ ఎనీ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఓకేనా. ఏమంటున్నాడు మనకి తన కాంట్రాక్టర్ యొక్క క్వాలిఫికేషన్ వచ్చిన డిప్లొమా కానీ ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కానీ మెయింటైన్ అయ్యి ఉండాలంటున్నాడు. నెక్స్ట్ హీ విల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు హిస్ ప్రాపర్టీ ఓకేనా. ఈ కాంట్రాక్టర్ అనేవాడు వాటికి సంబంధించిన తన క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేసి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిషన్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. అండ్ థర్డ్ పాయింట్, డిపెండింగ్ అపాన్ హీజ్ ఎక్స్పీరియన్స్ ద వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ద క్వాలిటీ అండ్ వర్క్ మ్యాన్షిప్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ బై హిమ్ ఓకే. ఏమంటున్నాడు నెక్స్ట్, డిపెండింగ్ అపాన్ హీజ్ ఎక్స్పీరియన్స్ వాడికి ఎంత కన్స్ట్రక్షన్ వర్క్స్లో వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఉందో, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఓకేనా, ఎంత వర్క్ అయితే చేశాడు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది చేశాడు, నెక్స్ట్ క్వాలిటీ అండ్ వర్క్ మ్యాన్షిప్ ఓకేనా. క్వాలిటీ అండ్ వర్క్ మ్యాన్షిప్ ఆఫ్ వర్క్ అంటే మనకి క్వాలిటీ మెయింటైన్ చేసి వర్క్ అనేది చేశాడా లేదా, కంప్లీటెడ్ బై హిమ్ ఓకేనా. నెక్స్ట్ వర్క్ అనేది టైం టు టైం అనేది మనకు కంప్లీట్ చేసిస్తున్నాడా. హీ విల్ బి ఎవాల్యుయేటెడ్ టు హయ్యర్ గ్రేడ్ క్లాస్ రిలేటెడ్ టు కాంట్రాక్టర్ యాజ్ సూపర్ క్లాస్ ఓకేనా. ఏమంటున్నాడు మనకి ఆ కాంట్రాక్టర్ ఇవన్నీ డిపెండ్ చేసుకొని మనకి వాడు
ఏ గ్రేడ్లో అయితే ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ అనేవాడు చూసుకోవాలి. దీంట్లో వచ్చేటప్పుడు సూపర్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అండ్ క్లాస్ 4. ఈ 4 ఈ 5 క్లాసెస్ అనేది ఈ డిపెండింగ్ అపాన్ ఈ కాంట్రాక్టర్ని బట్టి ఈ క్లాసెస్ అనేది మెయింటైన్ అయ్యి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్, రిజిస్టర్ కాంట్రాక్టర్ షుడ్ ఆల్సో సబ్మిట్ ఏ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఈ కాంట్రాక్టర్కి వచ్చేటప్పుడు మనకి క్లియరెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలంటున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? ఈ కాంట్రాక్టర్ గురించి రిక్వైర్మెంట్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కాంట్రాక్టింగ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కాంట్రాక్టింగ్. చూడండి ఏమంటున్నాడు, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్టర్స్ ట్రెడిషనల్లీ స్టిక్ టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. దిస్ కుడ్ కవర్ ఏమంటున్నాడు, నెంబర్ ఆఫ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్టర్స్, చాలామంది కాంట్రాక్టర్స్ వచ్చేటప్పటికి ట్రెడిషనల్ స్టిక్ టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఓకేనా? బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అనేది మెనీ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు. ఓకేనా? నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది మనకు ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది ఉండిద్ది. ఓకేనా? కాంట్రాక్టర్స్కి వచ్చేవి దిస్ కుడ్ కవర్ ఏమేంటి, వాళ్ళు వచ్చేటప్పటికి ఏమేమి కవర్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండిద్ది అంటే హౌసింగ్ యూనిట్స్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్సెస్, స్కూల్స్, రిక్రియేషన్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్స్, ఓకే, కమర్షియల్ కాంప్లెక్సెస్ అండ్ షాపింగ్ సెంటర్స్, అండ్ నెక్స్ట్ వన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అండ్ ఫ్యాక్టరీ షేర్స్, ఓకే, నెక్స్ట్ వన్ మల్టీ స్టోరీ రెసిడెన్షియల్ అండ్ ఆఫీస్ బ్లాక్స్. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్లో ఈ కాంట్రాక్టర్కి వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండిద్ది. ఓకే, నెక్స్ట్ ద సక్సెస్ఫుల్ కాంట్రాక్టర్ ఈజ్ చూజ్డ్ ఫర్ హీజ్ ఎబిలిటీ ప్రపోజల్ ఎక్స్పెన్సెడ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ హీజ్ స్టాఫ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఓకే, కాంట్రాక్టింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ హీజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ డిమాండ్స్, ఇట్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ అటెన్షన్ అలర్ట్నెస్ అండ్ ఇమాజినేషన్ అండ్ అబోవ్ ఆల్ ఆర్గనైజేషన్ కెపాసిటీ. ఈ కాంట్రాక్టింగ్ యొక్క సివిల్ ఇంజనీర్కి వచ్చేటప్పుడు